రాకాలోకంకి స్వాగతం ఐదు వందల సంవత్సరాల ఎదురుచూపు తరువాత అత్యంత అరుదైనటువంటి క్షణం రానే వచ్చింది అయోధ్యలో రామజన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగింది దేశమంతా పండుగ జరుపుకుంది ఈ వీడియో చేసే నాటికి ఇంటింటా టపాకాయలు మోగుతున్నాయి అదేవిధంగా దీపాలు వెలుగుతున్నాయి ప్రజలు ఊరేగింపులు చేస్తున్నారు పెద్ద పెద్ద కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు ప్రతి ఇంటి మీద సాయం సంధ్య వేళ జెండాలు రేపరేపలాడుతున్నాయి అయితే ఎప్పట్లాగానే ఈ దేశంలో తమకు తాము సెక్యులర్ సర్టిఫికెట్లు ఇచ్చుకునేటటువంటి కొందరు లిబరల్ పేరిట అపోజిట్ ఒపీనియన్ని వినడానికి కూడాను కనీస సహనాన్ని ప్రదర్శించనటువంటి అత్యంత హేయమైన ప్రవర్తన కలిగినటువంటి ఇల్లిబరల్స్ మతతత్వ శక్తులు వీళ్ళు మాత్రం ఇప్పటికీ కూడాను దీన్ని ఏదో చెయ్యాలని చెప్పి ప్రయత్నించారు ఇరవై రెండు జనవరి తెల్లతెల్లబారుతుండగానే సోషల్ మీడియాలో బాబరి మసీద్ని ట్రెండ్ చేసేందుకు ప్రయత్నించారు డెత్ ఆఫ్ సెక్యులరిజంని ట్రెండ్ చేసేందుకు ప్రయత్నించారు కానీ ఒక్కసారిగా రామభక్తులు మేల్కొన్న తరువాత కాషాయ జెండాల ఊపులో ఉప్పెనలో ఇవన్నీ కొట్టుకుపోయినా సోషల్ మీడియాలో రామజన్మభూమి బాలరాముడు రామ్ లా విరాజమాన్ రామ్ ల హమ్ ఆ ఏ హై అదేవిధంగా ప్రాణప్రతిష్ఠ అయోధ్య ఇవన్నీ కూడా ట్రెండ్ కావడం మొదలుపెట్టింది ట్విట్టర్ ఈరోజు ఒక ట్విట్టర్ కావచ్చును సోషల్ మీడియా కావచ్చును ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చును వీటన్నిటికీతో పాటు గ్రౌండ్ లెవెల్లో కూడాను పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి దేశమంతా సంబరాలు చేసుకుంది కాబట్టి ఈ లిబరల్స్ యొక్క కన్నీటి కార్ కా కన్నీరు కార్చటము అదేవిధంగా వాళ్ళ యొక్క శాపనార్థాలు వాళ్ళ యొక్క ముక్కు తుడుచుకోవడాలు ఇవన్నీ కూడాను ఈ దేశం పట్టించుకోలేదు అయితే తమాషాగా కాంగ్రెస్ పార్టీలోని అధ్యక్షుడు కానటువంటి అధ్యక్షుడైనటువంటి రాజీ రాహుల్ గాంధీ కూడా ఈ రోజున ఏదో ఒక రకంగా హెడ్లైన్స్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు ఆయన ప్రస్తుతం అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర అనేటటువంటి యాత్ర చేస్తున్నారు ఈ యాత్ర ఇప్పుడు మణిపూర్ నుంచి ప్రారంభమైంది అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పుడు అస్సాంకు వచ్చింది అస్సాంలో ఆయన జనవరి ఇరవై రెండో తారీఖున అస్సాంలో వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి శ్రీమంత శంకర్ దేవ్ పుట్టినటువంటి చోటైనటువంటి అయినటువంటి భటద్రువ ఇది మురిగాం జిల్లా నవగాం జిల్లా ఈ రెండు జిల్లాలు కలిసే చోట ఉంటుంది ఢింగ్ అనేటటువంటి పట్టణానికి దగ్గరగా ఈ భటద్రవ ఉంటుంది ఈ భటద్రవకి నేను వస్తాను అని రాహుల్ గాంధీ గారు ప్రకటించారు నా యాత్రలో భాగంగా నేను వస్తానని ఆ మన్ ఆ దానిని సత్ర అంటారు నామ్ఘర్ అంటారు పూజ చేసే భగవంతుడి పేరును తలుచుకుంటారు కదా దాని పేరు నామ్ఘర్ ఆ ద ఆ చుట్టూ ఒక ఆశ్రమం లాంటిది ఉంటుంది దాని పేరు సత్ర ఈ సత్ర నామ్ఘర్కి చెందినటువంటి నిర్వాహకులు చెప్పింది ఏంటంటే మేము పన్నెండున్నర ఒంటి గంట వరకు అయోధ్యలో ప్రాణప్రతిష్టను చూడబోతున్నాం ఆ తరువాత మా అందరిది భోజనాలు అవుతాయి కాబట్టి మీరు మూడు గంటలకి రండి అంతే రాహుల్ గాంధీ గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఇరవై ఒకటో తారీఖు కూడా ఆయన ఊరేగింపు వస్తుంటే ఎక్కడో రామభక్తులు ఒక పాతిక మంది కనిపించి వాళ్ళు శ్రీరామ్ నినాదం చేసేటప్పటికి ఈయన ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఆపించి దిగి వాళ్ళ పైన యుద్ధం చేయడానికి వెళ్ళారు చిట్టచివరికి పార్టీ కార్యకర్తలే ఆయనని వెనక్కి తోసి మళ్ళీ లారీ ఎక్కించారు ఈరోజు నే మూడు గంటలకి రండి అన్నా కూడా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ సత్ర లేదా నాంఘరి ఎదురు ఎదురుగా కూర్చుని ఆయన ధర్నా చేశారు ఏమని ధర్నా చేశారు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారామని చెప్పి రామభజన చేశారు అయోధ్యలో అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే ఈయన ఇక్కడ రోడ్డు మీద కూర్చుని అదే రామభజన చేసి వద్దనుకున్నా ఇష్టం లేదనుకున్న రాముల వారిని తలుచుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కాదు మూడింటికి రండి అన్నా కూడా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఆయన హడావిడి చేయటం జరిగింది అంటే కేవలము ఏదో రకంగా వార్తల్లో ఉండేటటువంటి ప్రయత్నం చేశారు మా అన్న మాన్ మైతేరే మెహమాన్ నువ్వు వద్దన్నా కాదన్నా నేను నీ అతిథిని అని చెప్పి బలవంతంగా వచ్చినట్టుగా ఆయన చేశారు చివరికి మూడు గంటలకి రమ్మనేటప్పటికీ ఆయన అక్కడ ధర్నా చేసి ఆ ధర్నా ఫోటోగ్రాఫులు తర్వాత వీడియోలన్నీ పేపర్లలో వచ్చేలా చూసుకుని ఆ తర్వాత యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ కన్నా బాధపడ్డటువంటి శక్తి ఎవరు మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ అయితే ఏకంగా ఒక స్టేట్మెంట్ని పాకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్ట్రీ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో విదేశ వ్యవహారాల శాఖ ఒక స్టేట్మెంట్ని అఫీషియల్ స్టేట్మెంట్ని జారీ చేసి బాబరీ కట్టడాన్ని కూల్చివేసి వాళ్ళు బాబరి మసీద్ అన్నటువంటి పదాన్ని వాడారు బాబరీ మసీద్ని కూల్చివేసినటువంటి చోట మందిరాన్ని నిర్మాణం చేస్తున్నారు దాన్ని ప్రధానమంత్రి దాన్ని ఆ ప్రాణప్రతిష్టలో పాల్గొంటున్నారు దీనివల్ల పాకిస్ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీల యొక్క మనోబలం సన్నగిలింది మైనారిటీలు భయపడిపోతున్నారు వణికిపోతున్నారు ఇది మైనారిటీల పట్ల అన్యాయం అని చెప్పి పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది తమాషా ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ బాలికలు వారానికి ఒక్క బాలిక చొప్పున బకాసురుడు మింగినట్టుగా రేపాసురులు తీసుకెళ్లి వాళ్లను బలవంతపు మతం మార్పిడి చేసి డెబ్బై ఏళ్ల ఎనభై ఏళ్ల ఇచ్చి కట్టబెడుతున్నారు పాకిస్తాన్లో ఉన్న హిందూ మందిరాలపైన దాడులు జరుగుతున్నాయి దేశ విభజన సమయంలో సెవెన్ పర్సెంట్ ఉన్నటువంటి పాకిస్తానీ హిందూ పాపులేషన్ ఇప్పుడు వన్ పర్సెంట్కి దిగువకు పడిపోయింది ఇవేవి పట్టనటువంటి పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలకు ఏదో జరిగింది అని చెప్పి వార్తలు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఏకంగా విదేశ వ్యవహారాల శాఖ ఇచ్చింది పైగా పాకిస్తాన్ ఏడుపుకి ఇంకొక కారణం ఉంది అదేంటంటే అయోధ్య భవ్యత అక్కడ నిర్మాణాలు కట్టడాలు వీటన్నిటిని చూసేటప్పటికి పాకిస్తాన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా యూజర్స్ ఎంత పెద్ద కట్టడము ఎంత అద్భుతమైన కట్టడము దీనిలో ఎంత పనితనం జరిగింది ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి అదిగో అమితాబ్ బచ్చన్ ఇదిగో పీవీ సింధు లేకపోతే అదిగో గోపీచంద్ ఇదిగో ఆయుష్మాన్ ఖురాన్ అని చెప్పి పాకిస్తానీ సోషల్ మీడియా అంతా కూడా గగ్గోలు పడిపోతోంది దాని గురించి సంబరాలలో పాకిస్తానీ యూత్ కూడా పాలు పంచుకునే పరిస్థితి ఉండేటప్పటికీ పాపం పాకిస్తాన్కి ఏం చేయాలో తోచక ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చింది స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట ఈ రోజు జరిగింది భవిష్యత్తులో మేము పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా తీసుకుంటామని అన్నారట కాబట్టి పాకిస్తాన్ యొక్క మనుగడకే ప్రమాదం వస్తుంది నిజానికి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగం కాదు కానీ పాక్ మనుగడకి ప్రమాదం వస్తుందని చెప్పి కూడా ఫారిన్ మినిస్ట్రీ స్టేట్మెంట్ ఇచ్చింది మొత్తం మీద అయోధ్య ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలాలో అక్కడక్కడ కాల్చింది ఖచ్చితంగా ఈరోజు ఈ కుహనా సెక్యులర్ శక్తులు ఏవైతే ఉన్నాయి ఈ ఇల్లిబరల్ శక్తులు ఏవైతే ఈ మతోన్మాద శక్తులు పాకిస్తాన్ వంటి శక్తులలో వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఖచ్చితంగా ఈ రాత్రి బర్నాల్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి